ముసునూరులోని ఎన్టీఆర్ విగ్రహం విషయంలో తెలుగుదేశం నేతలు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని కావలి వైసీపీ నాయకుడు వడ్లమూడి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్ది ఏర్పాటు చేస్తున్నారన్నారు. కావలి తెలుగుదేశం నేతలు విమర్శలు మానుకోవాలని ఇతవ పలికారు. మూడు గ్రూపులుగా ఉన్న తెలుగుదేశం నాయకులు ముందు వాళ్ళ పార్టీ విషయం చూసుకోవాలని సూచించారు. మా కావలి ఎమ్మెల్యే గారు ఎంతో సమయుడు కాబట్టి గౌరవంగా మిమ్మల్ని ఎన్టీఆర్ విగ్రహానికి ఓపెనింగ్ పిలిస్తే మీరు మాట్లాడే మాటలు ఏందండి? మీరు మాట్లాడేది ఆయన సంస్కారం ఉంది కాబట్టి మిమ్మల్ని ఎన్టీఆర్ విగ్రహం ఎన్టీఆర్ అభిమానులను ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అయినా ఎన్టీఆర్ అభిమానులని మిమ్మల్ని పిలిస్తే మీరు మాట్లాడే విధానం ఏందండి? తప్పు కదా. మా ఎమ్మెల్యే ఎంతో సంస్కారవంతుడు కాబట్టి మిమ్మల్ని గౌరవంగా ఎన్టీఆర్ విగ్రహానికి ఓపెనింగ్ రారండి అంటే మీరు వస్తే రాండి, రాకపోతే మానుకోండి. అంతేగాని మీరు దాన్ని విమర్శగా తీసుకొని మీరేదో మా గొప్పల కోసం బయట ఏదండి అది మాట్లాడటం కరెక్ట్ కాదండి. ముసునూరు గ్రామంలో ఏదో ఎవరో చచ్చిపోతే కర్మంత్రానికి పిలిస్తే వచ్చిన వాళ్ళు భోజనం చేసుకొని వెళ్లకుండా ప్రెస్ మీట్లు ఎందుకండి? మీకు ఎన్టీఆర్ విగ్రహం గురించి అయిపోయింది, ఆడ అవసరమైంది అడ్డమైంది తీశారు పక్కన పెట్టారు, త్వరలో ఓపెనింగ్ చేస్తారు, భారీ ఎత్తున చేస్తారు ఓపెనింగ్, కూడా చిన్న చితగ్గాటి తూతూ మంత్రం చేరు భారీ ఎత్తున ఓపెనింగ్ చేస్తారు. పోతే అసలు ఎన్టీఆర్ విగ్రహం తయారు చేశారు చూశారండి మీరు? స్టీల్ మెట్లు, గ్రానైట్తో చుట్టూ గ్రానైట్ తీశారు. మీరేదో పాలిష్ బండ్లు వేస్తే గ్రానైట్ వేశారు చూడండి, స్టీల్ మెట్లు పెట్టారు. ఆ విధంగా సుందరంగా తయారు చేసి త్వరలో ఓపెనింగ్ మిమ్మల్ని గౌరవంగా పిలిస్తే వస్తే రండి, రాకపోతే రాకపోండి. వ్యాఖ్యానంగా మాట్లాడటాలు అవి మానుకోండి. ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కావట్లేదండి. మీరు మీ ఉనికిని కాపాడుకోవడానికి మంచి సబ్జెక్టులు ఎత్తుక్కోండి, ఉంటే లేకపోతే ఇంట్లో కొనుక్కోండి. అంతేగాని ఎన్టీఆర్ విగ్రహం లేస్తే ఎన్టీఆర్ విగ్రహం ఎన్టీఆర్ విగ్రహం ఎన్టీఆర్ విగ్రహం ఎన్ని రోజులు పాడతారండి ఈ పాట? ఎన్టీఆర్ అభిమానులు ఉన్నోళ్ళే దాన్ని కరెక్టు, ఇది చేసింది మంచి పని అని కావాలి టౌన్ పట్టణంలో ప్రతి ఒక్కడు అనుకుంటున్నాడు. అలా మీరు నలుగురు వచ్చి కేకలేసి కావాలో అసలు తెలుగుదేశం వాడు ఎవడు లేనట్టు నువ్వు వచ్చి మూడు రోజులకు ఒక రోజు ఇడ షో చేసిపోవటం కరెక్ట్ కాదండి. మీరు మానుకోండి, అది మంచి పద్ధతి కాదు. మా ఎమ్మెల్యే గారిని మంచితనం చూస్తున్నారు ఆయన్ని, ఆ మంచితనం చేతగానితనం అనుకోవాకండి. మిమ్మల్ని గౌరవంగా పిలిచినప్పుడు గౌరవంగా రాగలిగితే రండి, లేబో మానుకోండి. నన్ను ఎమ్మెల్యే గారు పిలిచారు, అదే నేను ఎట్టన్నాను అట్టన్నాను ఏందంటే ఆ మాటలు బయట. మీకు అసలు ఏం అర్హతని పిలిచారు? ఆయన గౌరవం కోసం పిలిచాడు, నువ్వేం పెద్ద తోపు అని పిలవాల, గౌరవంగా పిలిచాడు. ఆ గౌరవం ఉంచుకోండి, మీరే కాదు ఎవరైనా సరే గౌరవం కాపాడుకోండి. కావలి పట్టణంలో ఇంకా మీరు ఏందండి అసలు? మీరు ఎన్నిసార్లు చెప్పినా మీకు మూడు గ్రూపులేడా? ఇప్పుడు కూడా మూడు, రెండు కాదు మూడు. ఆ మూడు గ్రూపులను కాపాడుకోండి. ముందు మీటిపోయి మీరు మొత్తం సమైక్యం చేయండి ఒకసారి, అది చేసుకున్న తర్వాత ఎన్టీఆర్ గురించి మాట్లాడండి. మీకు ఎందుకండి? మానుకోండి, మీ పని మీరు చూసుకోండి, కావాలి విషయం వదిలేయండి. మా ఎమ్మెల్యే గారు చాలా సమయుడు, చాలా ధర్మరాజు, ప్రతి ఓడి సాయం చేసే గుణమే కానీ సాయం చేయని గుణం కాదు మా ఎమ్మెల్యే గారిది. మీరు అది తెలుసుకొని చాలా గౌరవంగా మాట్లాడేది విధానం కూడా తెలుసుకొని లేస్తే కావలో గౌరవంగా మాట్లాడరు అనేది ఒక విధానం ఉంది మీ కాడ. కావలోళ్ళు చాలా గౌరవస్తులు, గౌరవంగా చెప్తారు, వినప్పుడు ఆ భాష మాట్లాడతారు. అప్పుడు దాకా ఏమి తప్పు చేయరు, మిమ్మల్ని కూడా ఏమనరు. జాగ్రత్తగా మీరు మీ పనులు చేసుకోండి.